సినీ ఇండస్ట్రీ లో ఇంతవరకు సినిమా ఎలాంటి సినిమా లేదు అలాంటి సినిమా తీసిన అయ్యా సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి శ్రీనివాస్ గారికి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు అండి. హ్యాట్రిక్ బాలకృష్ణ గారి అఘోర క్యారెక్టరు ఎక్సలెంట్ డిజైన్ చేశారు బోయపాటి గారు. ఎక్సలెంట్ ఉంది మూవీ. బాలకృష్ణ అఘోర ఎంట్రీ ఉంటుంది కదా అదొక్కటి చాలు సినిమా హిట్ కావాలి. జై బాలయ్య. హైదరాబాద్ సికింద్రాబాద్ బాలబాబు జిందాబాద్. సూపర్ సూపర్ సాంగ్ సూపర్. సింహ లెజెండ్ కంటే కూడా అయ్యా శ్రీకాంత్ కూడా బాగా చేశారు చాలా. జై బాలయ్య బాబు సూపర్ బాగుంది సార్. హైలైట్ ఉంది. ఫైట్స్ గిట్స్ ఎక్సలెంట్ ఉంది. జై బాలయ్య. జై బాలయ్య సూపర్. జై బాలయ్య అన్న సూపర్ అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్. అసలే చాలా అద్భుతంగా ఉంది అన్న సినిమా. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చి చూడలేదు. ఎంట్రన్స్ ఇంకా చెప్పే అవసరం లేదన్న. బ్లాక్ బస్టర్ అంతే ఉంది. చెప్పే అవసరం లేదు అసలు. మళ్ళీ వచ్చాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అఖండుడు మళ్ళీ వచ్చాడు. జై అఖండ. జై బాలయ్య. జై బాలయ్య. జై అఖండ. థ్యాంక్ యూ. ఈ ఫైట్ హాలీవుడ్ మూవీకి తలపించే విధంగా దాని అమ్మకు మొగుడు లాగుంది మూవీ దర్శన. ఈ చిత్రాన్ని అందించిన నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను వాంటెడ్లీ వచ్చాను పిక్చర్ చూడడానికి. బాలయ్య బాబు గారి యాక్షన్ బోయపాటి సీను గారి డైరెక్షన్ అల్టిమేట్ నభూతో నభవిష్యతే 100%. సినిమా చాలా బాగా వచ్చింది. అఖండ విజయం సాధిస్తా నమ్మకం ఉంది. యావత్ ఆంధ్రదేశమే కానీ తెలంగాణ దేశమే కానీ చాలా చక్కగా ఆయన నటనకి యావత్ ప్రపంచమే హర్షధ్వానాలు పలుకుతోంది. అది మాకు చాలా ఆనందం. సినిమా 2014 లెజెండ్ 2021 అఖండ ఆల్ రికార్డ్స్ క్రియేటెడ్. ఫైట్స్ మస్తు ఉన్నాయి. బాగున్నాయి. ఒగర అది ఉంది కదా బాలయ్యబాబు వేసిన సెకండ్ పార్ట్ అది బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది. అన్నీ నచ్చినాయి. అన్నీ బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఫైట్ సీన్స్ మంచిగా ఉన్నాయి. యాక్చువల్లీ మెయిన్ అవే బాగున్నాయి. గొంతు పోయింది భయ. అర్చి అర్చి సినిమా థియేటర్లో అయ్యో వాటర్ బాటిల్ కూడా కొనుక్కున్నా. సినిమా అయితే సూపర్ ఉంది. ఒకటే చెప్తా నేను, హార్ట్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే పోయి థియేటర్లో కూర్చోకండి. ఇన్ని కేసు మీకు హార్ట్ అటాక్ వచ్చినా కానీ కూడా పక్కనోడు కూడా పట్టించుకోడు మిమ్మల్ని. ఎందుకంటే వాడు కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఇదైతే 100% పక్క. సింహ హిట్ లెజెండ్ బ్లాక్ సూపర్ హిట్ అఖండ బ్లాక్ బస్టర్ హిట్ ఆల్ ఓవర్ బ్రో. 100 crore మూవీ పక్కా అవుతుంది. సినిమా రాసి పెట్టుకోండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడే మూవీ చూశానండి, మార్నింగ్ వెళ్ళాను. ఘోరంగా ఉంది భయ్. అఖండ ఎంట్రీ సూపర్. అసలు అఖండ ఎంట్రీ అయితే బీజం కేక్ ఉంది. అండ్ శ్రీకాంత్ అన్న ఫస్ట్ టైం విలన్గా చేసిండు, సూపర్ ఉంది. నిజంగా నా ఫ్రాంక్గా చెప్తున్నా, నా పిల్క మీద ఒట్టేసి చెప్తున్నా, మస్తు ఉంది భయ్ ఆ మూవీ. బీజం మాత్రం కేక. తమ్మనన్న ఈ మధ్య మస్తు ఇస్తుండు. ప్రతి మూవీ కిరిగా తీస్తుండు. అరవింద సమేత కానించి ఫుల్ రచ్చ రంబోల స్టార్ట్ చేసిండు. పక్కా సూపర్ హిట్ ఈ సినిమా. మళ్ళా ట్రిపుల్ హిట్ భయ్. ఇది బాలయ్య గారికి. బాలయ్య గారి డైలాగ్ డెలివరీ కానీ ఎవరు చెప్పలేరు భయ్. ఆయన లెక్క చెప్తున్నా కదా, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన శ్లోకాలు, ప్రతి ఒక్కటి ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన చిన్నపిల్లల మనస్తత్వం అండ్ ఆయనకి కుళ్ళు ఇవన్నీ ఏం నచ్చవు భయ. ఆయన చాలా ప్యూర్ హార్టెడ్ సోల్ ఆయన. జై బాలయ్య. మీరు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. సినిమా అయితే పక్కా చూడాలి బ్రో. బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఎక్సైట్మెంట్తోనే హార్ట్ అటాక్ వస్తుంది. అన్ని ట్విస్ట్లు ఉంటాయి. అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఒక్కొక్క సెకండ్. ఇది పాన్ ఇండియా కంటే డబల్ అయిపోతుంది మూవీ కలెక్షన్స్ మాత్రం. జై బాలయ్య హీస్ బ్యాక్ అంతే. బోయపాటిని దండం పెట్టాలి బ్రో. ఒక్కొక్క సీన్ ఎన్ని మినిమం 10-15 ఫైట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫైట్ మీరు ఎక్స్పెక్ట్గా చేయలేరు. అట్లుంటుంది ఇంటర్వెల్ సీన్ నుంచి అయితే ఇంకా సీట్ల మీద కూర్చోరు ఎవ్వరు. గూజ్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి.